ఏపీలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. చేతిలో అధికారం ఉందన్న అహంకారంతో పేటరేగిపోతున్నారు. సీఎం సభకు రాకుంటే చెప్పుతో కొడతా అంటూ వైసీపీ నేత ఎంపీ ప్రతాప్ రెడ్డి ఓ వ్యక్తిని బెదిరించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. సీఎం సభకు రాకపోవడంతో ఓ సామాన్యుడిపై వైసీపీ నేత విప్పిన బూతు పురాణం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. అవేం బెదిరింపులు అంటూ అటు ప్రజలు ఇటు ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. నీ వ్యవహారం నేను చూసేది, లేకపోతేనా నువ్వు నీ నువ్వు అనుకున్నట్లే ఉండదు వ్యవహారం చెప్తాను. నువ్వు అదే పనిగా మా ముందర ఉండి అడిగిడి తిరుగుతాను ఎక్కేమే. అడిగిడికి ఏం జరగలేదన్నా, ఫోన్ పై డబ్బులు పాప కుళ్ళకి వేపించినానే వేరే పిల్లలతో డబ్బులు ఏం చేయబాయా, నీకైతే మేము పని చేయాలా అంటే మేము బతకలేకపోతున్నామా, నీ వ్యవహారం చేయకపోతే చెప్పు. యోగునికి చేయనంత నీకు చేసిన చేయలేదు, నీకు మగ్గం ఉందరా వచ్చినాను అనుకో ఎగిచ్చి కట్టిత్త లెక్క ఆదాయం భూములు పంచిలో రాజశేఖర రెడ్డి 200 తమిచి మాకు వస్తాను కాదనా నా కొడుకు నువ్వు ఏమైనా పెట్టించినావన్నా, నువ్వేమన్నా మాకేమన్నా సాయం చేసినావన్నా మీటింగ్ వేరే ఆడబోయి, నువ్వు లెక్క కట్టకపోతే ఇక చొప్పుతో కొట్టి లెక్క కట్టి నీకు తందకాడా, నువ్వు ఇంటికి ఆడుకొచ్చి ఏ నీళ్ళు పోయి భూములు నీళ్ళు పోయి నీకే నేను భూములు గవర్నమెంట్ రూ అవును బాయ్ నువ్వు పెట్టించుకోండి, నువ్వు ఇంటికాడికి వచ్చి పెట్టుకోవాలి బాయ్, నువ్వు వద్దు బాయ్, నీకు అవన్నీ ఏమేమి వచ్చినాయో ఫస్ట్ కట్టుబోయ్ చూద్దాం మళ్ళీ.